దేవుని స్తోత్రం ఈరోజు మరి ఒక మాట ద డేంజర్ ఆఫ్ డిసోబీడియన్స్ అవిధేయతలో అపాయము అనే ఒక అంశం మీద ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఫ్యూ మినిట్స్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు విధేయత గల వారికి చాలా ఆశీర్వాదం విధేయత గల వారికి పరిశుద్ధాత్మనిస్తానన్నాడు విధేయత చూపినప్పుడు మరి నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తానన్నాడు ఆశీర్వదిస్తానన్నాడు ఎన్నెన్నో ఆశీర్వాదాలు విధేయత చూపకుంటే శాపం అన్నాడు విధేయత ఎప్పుడు కూడా దేవునితో చేయగలిపి నడుస్తుందంట అవిధేయత కూడా దేవునితోనే చేయగలిపి దేవుని ఉగ్రతను శాపాన్ని కీడును కొని తెచ్చుకుంటుందంట దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నిన్ను క్షమిస్తాడు గాడ్ విల్ గివ్ యు లాంగ్ రోప్ ఫర్ యూ టు రిపెంట్ చాలా పొడుగ్గా నీకు తాడిస్తాడు నువ్వు ఎంత దూరం వెళ్తావు వెళ్ళు 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 అవిధేయత చూపుతూ ఏ క్షణమైనా నువ్వు మారు మనసు పొంది తిరిగి దేవుని తట్టు వస్తే రెండు చేతులతో ఏం చేస్తాడు స్వీకరిస్తాడు ఆయన ప్రేమస్వరూపి కదా ఆయన నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు ఆయన నా దోషములన్నిటినీ క్షమించాడు నా సంకటములన్నిటినీ కుదుర్చేవాడు కాబట్టి ధిక్కారం చూపెట్టద్దు మనం ఈరోజు బతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప దేవుని వాక్యానికి విరోధంగా తిరుగుబాటు ఎప్పుడు కూడా చేయదు ఎట్టి శిక్షను పొందబోతున్నావో దేవుని ఉగ్రతను ఎట్ట భరించబోతున్నావో దేవుని కోపాన్ని నీ మీద నీ కుటుంబాన్ని ఎలా కుమరిస్తున్నావు ఎలా తట్టుకోగలుగుతావు కాబట్టి ఎప్పుడు దీన మనసు కలిగి ఉండాలి దేవుని స్తోత్రం దీన మనసు ఐక్యత ప్రేమ ప్రేమ కలిగి ఉండటం ఏం చేయాలి ప్రయాసపడాలంట సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత నేను ఆలోచిస్తున్నప్పుడు సాతానుడు చాలా దుర్మార్గుడు వాడు వాడు ఐక్యతను చెడగొడతాడు ప్రేమను చెడగొడతాడు పరిశుద్ధాత్మ కార్యాలకు తిరుగుబాటు చేస్తాడు సాతాను స్వరం వింటావు కాపరి స్వరం వింటావు కాపరి స్వరం నా గొర్రెలు నా స్వరము వింటావు హృదయంతో అడుగు పెడదాం అవునంటారా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే లోపటంతా పాపము రోత పెట్టుకుని హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఎవరిని విష్ చేస్తున్నాను విష్ పీపుల్ విష్ యువర్ సెల్ఫ్ విత్ ఎ క్లీన్ హార్ట్ దేవుని స్తోత్రం పరిశుద్ధత లేకుండా దేవుని ఎవ్వడు చూడడు పరిశుద్ధతయే పరిశుద్ధాలయంకు అలంకారం ఎన్నటెన్నటికి పరిశుద్ధత దేవుని మందిరానికి అలంకారం హల్లెలూయా కాబట్టి వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇంటూ ద న్యూ ఇయర్ ఎన్నెన్నో క్రొత్త సంవత్సరం తీర్మానాలు చేసుకుంటాం క్రొత్తగా ఉండాలనుకుంటాం క్రొత్త హృదయం నాకు ఏమని ప్రార్థన చేస్తాం ఆ రోజు నిండు బిర్యానీ అవన్నీ తినేసి మళ్ళా బాగా గురుకలు కొట్టి నిద్రపోయి అంతా మర్చిపోయి మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడ అలా ఉండద్దు నేనైతే ఈ సంవత్సరం చాలా రోషంగా ప్రభు కొరకు సేవ చేయాలని ఒక తీర్మానం చేసుకున్నాను దేవుని స్తోత్రం నన్ను నేను తగ్గించుకుంటాను ఒక తీర్మానం ఏం చేసుకున్నానంటే ఐ విల్ హంబుల్ మైసెల్ఫ్ నేను చాలా తగ్గించుకోవాలి ప్రభు తగ్గించుకొని నీ సేవ చేస్తాను నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా వింటాను ఏదొచ్చినా ఎదుర్కొంటాను దేనికైనా ఐఎమ్ రెడీ అని ఒక తీర్మానం చేసుకున్నాను ఒక బుక్ ఓపెన్ చేసినాను ప్రేయర్ డైరీ ఫర్ దాంట్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను సంఘం కొరకు నా కొరకు నా కుటుంబం కొరకు మీరందరూ నా కుటుంబమే మీరందరూ నా బిడ్డలే కాబట్టి ఈ తీర్మానం తీసుకొని మళ్ళీ డైరీ పడిస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఎవ్రీడే నా అలవాటు ఏంటంటే నేను రాసుకునే తీసుకునే తీర్మానాలు ప్రతిరోజు చూడాలి నేను చూడాలన్నమాట నేను దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మూడు పాపాలు తొలగించుకోండి యూ విల్ బీ సెట్ రైట్ ఇన్ ఎవ్రీథింగ్ ఒకటి అవిధేయత రెండోది అవిశ్వాసం అవిశ్వాసం ఫెయిత్లెస్నెస్ అంటే దేవుని మీద సరైన నమ్మకము లేనితనం మూడోది అనుమానం అనుమానం అనేది ఒక పేను భూతం తొలగించుకోవాలి నీతిమంతులు ఎప్పుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు దేవ విశ్వాసం ద్వారా నేను 2018 బ్రతకాలని కోరాలి దేవ నూటికి 100 పాళ్ళు నీ మాటకు నేను విధేయత చూపాలి ఆయన మాటలు ఎక్కడున్నాయి పరిశుద్ధ గ్రంథంలో నిండుగా ఉంది కదా దేవుని వాక్యం ఏది చెప్తే నేను అది వింటా శత్రువుని ప్రేమించమంటే ప్రేమిస్తా విరోధుల కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా తిరుగుబాటు చేసే వరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా సహాయం చేయమంటే సహాయం చేస్తా సేవ చేయమంటే సేవ చేస్తా మందిరానికి వెళ్ళమంటే వెళ్తా అది దేవునికి పూర్ణ హృదయంతో నువ్వు విధేయత చూపుతున్నావు అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలు తిరుగుబాటు చేస్తే ఎంత బాధ కలుగుతుందండి మీకు మీ కొడుకు మీ మాట వినకుంటే ఇక మీకు తల పట్టుకుంటారు మీరు
దీని కొరకు నేను ఇంత కష్టపడినా అంత సంపాదించినా వాడు ఒక్క మాట ఇప్పుడు వింటలేదు. అదే మాట విన్న బిడ్డ గురించి తల్లిదండ్రులు ఎంత ఎంత సంతోషిస్తారు, తల్లి తండ్రి సంతోషిస్తారు. చూడు మన కొడుకు ఇంత ఎత్తైనాడు, చెట్టు అంత ఎత్తైనాడు, మనం చేసిన కష్టము నష్టము కాలేదు. హల్లెలూయా. అవునా కాదా? మీ పిల్లలేమో మీ మాట వినాలా, రే సిగరెట్ తాగొద్దు, ఈయన తాగుతుంటాడు, నువ్వు సిగరెట్, నువ్వు బైబిల్ చదవాలా, ఈయన అస్సలు చదవడు, నువ్వు ప్రార్థన చేయాలా, వీడు అసలు ప్రార్థన మోకరించాడు, చెయ్యనివన్నీ నూరి పిల్లల మీద నూరుతారు. అది కాదు, నువ్వు మాదిరి చూపెట్టాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్, టు యువర్ ఫ్యామిలీ. నీ మాటని పిల్లలు వినకుంటే అంత రోషమా? మరి నీవు నిన్ను సృజించిన దేవుని మాట వినకుంటే దేవునికి మనసు గాయము కాదా? నువ్వు నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ ప్రభు అయితే తన ప్రాణం అర్పించి కొనుక్కున్నాడు నిన్ను. దేవుని స్తోత్రం. రక్తం చిందించి నిన్ను సంపాదించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు అవిధేయత గురించి కొన్ని మాటలు ధ్యానిద్దాం. అవిధేయత అంటే ఏంటి? దేవుని మాటలు ధిక్కరించుట, దేవునికి లోబడకపోవడం, దేవుని మాట వినకపోవడం. వినుట చాలా ముఖ్యమండి. దేవుని మాటలు వింటాం, లెట్ గుడ్ ఐడియాస్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అవును, యు హావ్ టు ఫిల్ యువర్ హార్ట్ అండ్ మైండ్ విత్ గుడ్ థాట్స్. వినుట వలన నీకేం కలుగుతుంది? శ్వాసం కలుగుతుంది. సాతానుడు చేస్తాడు, దేవుని మాట వినకుండా నిన్ను నెట్టుకొని వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఎందుకంటే దేవుని మాట వింటే మనకి కోపం, వింటే విధేయత చూపుతాడు, విధేయత చూపితే అన్ని ఆశీర్వాదాలు కొట్టేసుకుంటాడు. ఈయన దేవుని నుండి దూరం చేయాలని చెప్పి దేవుని మాట వినకుండా నిన్ను వాడు ఎప్పుడు నిన్ను అడ్డగిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు దేవుని మాట వింటేనే నీ యొక్క ప్రవర్తన మారుతుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు అసహించుకునే కొన్ని పాపాలు ఉన్నాయి, అవి తొలగించుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూడండి, 16, 17, 18, 19 ఈ 4 వచనాల్లో 7 కార్యాలు, అసహ్యమైన కార్యాలు, దేవునికి అసహ్యమైన అవిధేయత అన్నమాట. అవిధేయత గురించి మనం ధ్యానిస్తున్నాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములు. అవి ఏమనగా అహంకార దృష్టి. తొలగించుకోవాలి అహంకారం. నిన్ను పాడు చేస్తుంది, ఇట్ విల్ పుల్ యూ డౌన్. ద మోర్ హంబుల్ యు ఆర్, ద మోర్ స్వీట్ నేచర్ యూ హ్యావ్. హల్లెలూయా. తగ్గించుకుంటే నీ ముఖం కాంతివంతం అయిపోతుంది, తగ్గించుకుంటే దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. వాడెవాడు, వీడెవాడు, వాని పని పడతా, ఇవి నీకు నాశనానికి కారణం. నీకున్న స్థితిగతులు పోగొట్టుకుంటావు, దిగజారిపోతావు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ సాతానుడు అపహరిస్తాడు. సేటన్ ఇస్ ఎ స్టీలర్. వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు నాశనపుత్రుడు. వాడు నీకు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలను ఏం చేస్తాడు? దొంగిలిచ్చేస్తాడు. కాబట్టి ఒక అతను వచ్చి, అమ్మ గుండెలో 3 వాల్వులు బ్లాక్ అయిపోయి ప్రార్థన చేయాలి, నాకు అన్ని లక్షల రూపాయలు డబ్బు లేదమ్మ, ప్రార్థన చేసిన నేను అన్నాను. అప్పుడు నాకు ఒక రెవల్యూషన్ వచ్చింది, ఓహో ఆర్టరీస్ బ్లాక్ అయితే వాడు చచ్చిపోతాడు. మరి పాపమే నీకు దేవునికి అడ్డుగా ఉంటే నీకు దైవాశీర్వాదాలు రాకుండా నీవు కూడా సర్వనాశనము అయిపోతావు కదా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఎవరెవరు దేవుని మాట వింటానో, నేను పూర్తిగా దేవుని మాట వింటానని అన్నవారు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తినారు ఎక్కడ? దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అయిష్టమైనవన్నీ తొలగించుకోవాలి. ఒకటి అహంకార దృష్టి. నువ్వు ప్రార్థన చేసే దేవా నాకు అహంకారం ఉన్నది, అది తొలగించు. నేను కూడా చేయాలి, అందరం చేసుకోవాలి ప్రార్థన. ఆయన అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడట కృపను? దీనులకు ఆయన తన కృపనిస్తాడు. హల్లెలూయా. అహంకారులు ఉంటే జగడం పుడుతుంది, అహంకారులు ఉంటే సంఘం పాడైతుంది, అహంకారులు ఉన్న చోట కుటుంబాలు నాశనం అయిపోతుంది. అహంకారం అనేది దేవునికి హేయం, గాడ్ డిస్లైక్స్. కాబట్టి అహంకారం తొలగించుకోవాలి. 2వ చూడండి, కళ్ళలాడు 4, నోరు ధరిస్తే అబద్ధాలు, నీళ్ళు దాగినట్టే అబద్ధాలు. ఈజీగా నువ్వు అబద్ధాలు ఆడతాను, జాగ్రత్త. డోంట్ టెల్ లైస్, ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. ఆయన పేరేంటి? సత్యం. ఆయన సేవ చేయాలంటే నువ్వు భయపడాలి, వణుకుతూ చేయాలంటే ఆయన సేవ. రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడాలని ఇష్టం వచ్చినట్టు భార్య భర్తతో అబద్ధం, భర్త భార్యతో అబద్ధం, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం, తోటి విశ్వాసులతో అబద్ధం, సేవకుల మధ్య అబద్ధాలు. అబద్ధికులు డాంబికులు ఆయన సన్నిధిలో నిలవరండు. హల్లెలూయా.
మూడో పాపం చూడండి, నిరపరాధులను చంపు చేతు. ఇన్నసెంట్ చంపంటే కేవలం ప్రాణం తీయడం కాదు, వాళ్ళను నీరసింపజేయడం, కృంగజలు చేయడం, భయపెట్టడం, అది దేవునికి ఇష్టం లేదు. తర్వాత ఏముంది, దుర్యోచనలు యోచించు హృదయం. ఎప్పుడు చెడు ఆలోచన, ఇతరులకు కీడెలా చేయాలి, పక్క వాణ్ణి నేను ఏ విధంగా అణిచేయాలి, ఇది చేస్తే వాడు అణిగిపోతాడు. వాడు అణగడండి, వాడు దేవునితో కనెక్ట్ అయి ఉంటే నువ్వు వాడిని అణచలేవు, నువ్వు అణిగిపోతావు. దేవుని స్తోత్రం, ఎవరి గర్వం వాణ్ణి అణిచేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి టు డీల్ విత్ పీపుల్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసే వారితో మీరు ఎప్పుడు వాళ్ళు జోలికి పోకండి. నేను ఒకటి చెప్పను, నేను కూడా పోదు. ఈవెన్ దో ఐఎమ్ అపాయింటెడ్ ఉమెన్ ఆఫ్ గాడ్, దేవుని నన్ను అభిషేకించిన దేవుని బిడ్డనైనా దేవుని సేవ, నేను కూడా వేరే వాళ్ళ జోలికి పోకూడదు. ప్రార్థన చేసే వాళ్ళు ముట్టుకోకూడదు, ఎందుకంటే వారు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు, దేవునితో. ఇస్త్రీ పెట్టేనే ప్లగ్ పెట్టినాక నువ్వు ముట్టుకుంటే ఏమవుతుంది, సుర్రం అంటది. అమ్మో, దేవునితో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళతో ఆటలాడచ్చా? ఆటలాడదు, ఎవరికి కీడు చేయదు. కొందరు సంఘాన్ని పాడు చేయడానికి పూనుకుంటారు, చచ్చిపోతారు. ఇదే పచ్చి మాట చెప్తున్నాను. మా నాన్నగారి సేవలో కొందరు లేచినారు, తిరుగుబాటు చేసినారు, తిరుగుబాటు చేసి పత్తలేదు, భూమి మీద లేదు వాళ్ళ అడ్రస్. మన కొడుకు మీరు ఇక్కడ ఉండో వెళ్ళిపోవాలి అట్ ఇట్లా అంటే, మన ఆయన కన్నీళ్ళు కాచింత కష్టపడి దేశం కానీ దేశం సుఖమంతా వదిలిపెట్టి ఒక దైవజనుడు, దైవజనురాలు ఎంత ప్రయాసపడుతున్నారో మీకు తెలియదండి. మీకు మీ మతికందదు. మీకు మీరు ఇస్త్రీ బట్టలు కట్టుకొని మీ ముందు నిలబడితే అంత ఓకే అనుకుంటున్నారు కదా. చీతికి చింతపండు కావాలి సేవ చేయాలంటే. మీరు వారితో ఆడతారా? యూ హ్యావ్ దట్ మచ్ గట్స్ టు ప్లే విత్ ద అపాయింటెడ్ పీపుల్ ఆఫ్ గాడ్? చూడండి, కీడు తలస్తారన్నమాట. అందుకే ఇక్కడ ఉన్న దుర్యోచనలు యోచించు హృదయం ఉండకూడదు. మీరు వేలే కూర పరిశుద్ధులందరి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరి మీద మాట్లాడడం తెగించకూడదు అంతే. డోంట్ అట్టర్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. ఒకరోజు ఒక సహోదరు వచ్చి, ఒక అతను వచ్చి అంటున్నాడు, ఏం చేస్తున్నాడు అండి దినకరం సేవ? ఏ నోర్మ్, ఈ మాటలు నా గృహంలో ఉంటే ఆ శాపము నా గృహం వాతావరణం కూడా కలుషితం అవుతుంది. వద్దు, దినకరం చేసిన సేవలో నువ్వు ఇసుమతో కావగించంతా చేయలేదు, నీకెంత ధైర్యం? ఇట్టి కీడు నీ మనసులో ఎందుకు వచ్చింది? డబ్బులు అడుగుతాను, డబ్బులు అడగని బంగారం అడగని నీకు అనవసరం. ఎవరు నియమించుకున్నారో వాళ్ళకి లెక్క చెప్పని, నువ్వెందుకు కీడులో పడతావయ్యా? కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఇది దేవుడిచ్చిన మాటలు నాకు. హల్లెలూయా. ఐ హ్యావ్ 100% బోల్డ్నెస్ టు టెల్ దీస్ వర్డ్స్. డోంట్ టచ్ గాడ్స్ పీపుల్, డోంట్ టచ్ ద అనాయింటెడ్ పీపుల్ ఆఫ్ గాడ్. యుల్ ఫాల్ ఇన్ ట్రంబుల్, యుల్ లూజ్ ఎవ్రీథింగ్. కాబట్టి దుర్యోచనలు యోచించు హృదయం, తీసే ప్రభువా. నేను కూడా ప్రార్థన చేసినాను మీ అందరితో కలిసి. నేను కూడా మీ గుంపులో నేను ఒకదానిగా నేను దేవుణ్ణి అడిగినాను. ఇవి అడిగి పొందుకొని ఒక క్లీన్ హార్ట్తో మీకు చెప్తున్నాను. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయి వాడు ఒక పాత్ర సిద్ధపరచిన 25:4 ఉంది. రిమూవ్ ద డ్రాస్ ఫ్రమ్ ద సిల్వర్, దెన్ యుల్ బి మేడ్ ఎ వెస్సల్ ఆఫ్ ఆనర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. తర్వాత ఇక్కడ రండి, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తో పాదం. కొన్ని పాదాలు పరిగెత్తుకొని మందిరానికి రావు, మంచిని వెతికి రావు. ఇతరులకు సహాయం చేయడానికి పరిగెత్తే పాదాలు ఎవరో కీడులో ఉన్నారు, ఎవరో హాస్పిటల్ పడినారు, కమ్ లెట్ అస్ గో అండ్ విజిట్ అండ్ ప్రే, అలా ఉండదు. వీళ్ళ పాదాలు పరిగెత్తుతాయంట. ఎందుకంటే ఎట్లనన్నా ఫలానా వ్యక్తికి ఏం కలగాలి? కీడు కలగాలి. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ఉంది, వాడు ఇతరులకు గుంట త్రవ్వినాడు, త్రవ్విన గుంటలో వాడే పడ్డాడు. ఎందుకు కీడు? ఇంత వాక్యం నేర్చుకున్నావు, నీ హృదయం సరి చేసుకో. సెట్ యువర్ హార్ట్ రైట్ బిఫోర్ గాడ్. నీ హృదయం సరిగా లేకుంటే నీకు దీవెన రాదు. పైగా దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త, ఇది ప్రవచనం. ఒక గిన్నె నువ్వు బోర్లో పెట్టి ఎంత కుంభవర్షం పడినా గిన్నెలోకి ఒక చినుకు నీళ్ళు కూడా రావు. నీ హృదయం సరిగా పెట్టుకో, కుండ సరిగా పెట్టు, నిండి పొంగి ఏమవుతుంది? హల్లెలూయా. చెప్పండి, కూడా దేవుని వస్తుందా? హల్లెలూయా. నువ్వు నీ గిన్నె ఉల్టా పెట్టుకొని దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. మరి దీవిస్తాడు ఆయన, నమ్మదగిన దేవుడు కదా. కుంభవర్షం కుమ్మరించిన ఒక్క చినుకు పడదు నీ కుండలు, నీ హృదయంలో. నీ జీవితానికి రాదు ఒక బొట్ట ఆశీర్వాదం అన్న. కాబట్టి నీ హృదయంలో తొలగించుకోవాల్సిన అన్ని ఈరోజే తొలగిపోవాలి. దేవుని స్తోత్రం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. 7 కార్యాలు హేయమంట వాక్యంలో రాస్తుంది.
లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అబద్ధికుడు ఎప్పుడు కూడా లేని వార్తలు పుట్టిస్తాడు. వానికి సేవ చేయరాదు, వానికి పిలుపు లేదు. పైగా చేసేవారిని బొట్టకాయలేస్తూ ఉంటాడు, బొట్టకాయలేస్తూ ఉంటాడు. వాడు ఏమిటంటే దేవుని అభిషక్తులకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కోకొల్లలు. ఈరోజు కూడా దేవుడు ఉదయమే లేవగానే మాట్లాడినాడు, బిడా నేను నిన్ను నా రొమ్మున చేర్చుకొని నిన్ను నడిపిస్తున్నాను, నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరు. హల్లెలూయా. వెంటనే ఎస్ఎంఎస్లో ఎవరో వాక్యం పంపించినారు, యెహోషువా 1:9, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. వా, ఐ జస్ట్ రిసీవ్డ్ ద వర్డ్. 1000 ఏనుగులకు ఉంటుందో లేదో ఆ బలం నాకు వచ్చేసింది జాయచర్యన్ మీద. ఐ ఫెల్ట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై స్పిరిట్ బికాజ్ ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 119వ కీర్తన 89వ వచనం ఆ మాట మరి ధ్యానించినాం కొద్దిసేపు. నీ మాటలు ఆకాశములో నిత్యము నిలకడగా ఉన్నది. ఎ వర్డ్ స్టాండ్స్ ఇన్ ద హెవెన్స్ ఫర్ ఎవర్. తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. 16వ వచనం, యెహోవాకో సహ్యములైనవి 6 గలవు, 7నో ఆయనకు హేయములు. నేను ఎందుకు ఇట్లా రాసినారు, యెహోవాకు అసహ్యమైనది 7 అంటే అయిపోతుంది కదా, 6 గలవు, మళ్ళీ 7 కూడా ఆయనకు చాలా అసహ్యం అంటే 7వది చాలా ముఖ్యం. ఏముంది 7వది? అన్నదమ్ములలో జగడములు పుట్టించుకోండి. దేవునికి ఇష్టమైన పాపం. గాడ్ హేట్ సచ్ పీపుల్ హూ క్రియేట్ రిఫ్ట్ ఇన్ ద ఫ్యామిలీ. చూడండి, మంచిగా అన్నదమ్ములందరూ కలిసి ఉంటే ఎవరికో ఒకరికి సైతాన్ని ప్రవేశించి చెదరగొట్టేస్తుంది. ఇదో నీ మీద ఏమన్నాను తెలుసా, అయ్యో, అప్పుడు వెంటనే హృదయం పాడైపోదు, వాళ్ళ మీద ఈర్ష వచ్చేస్తుంది, కోపం వస్తుంది, మాట్లాడ అరే మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడే ముఖం మార్చుకున్నారు, మనకు అర్థం కాదు. పురుగు వచ్చేసిందనమాట, చెదలు పట్టేసిందనమాట. దారుణం ఇది. మంచి కుటుంబాన్ని, పచ్చని కాపురాన్ని చిందర గొందర చేసేస్తారు. ఎంత కీడు, ఎంత నాశనం. నీ అవయవాలు తీసేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ గాడ్స్ వర్డ్. ఎంత బాధ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. 133 చదవండి ఒకసారి, అందరం చదువుదాం. సహోదరులు, సహోదరీలు, భార్యాభర్తలు, బంధువులు, పిల్లలు, అన్నీ అక్కడ మీరు పెట్టుకోండి. అక్కడ పెట్టుకొని దేవుణ్ణి అడగండి. సహోదరులు అంటే ఎవరైనా మీరు దానికి అర్థం చెప్తే, ఒకటే కడుపు నుండి ఉద్భవించిన వారు. చప్పట్లు కొడతాము ఒకసారి. సహోదరులు అంటే సహా ఒకటే ఉదరము నుండి పుట్టిన వారు. సహోదరులు అంటే ఒకే ఉదరం అంటే మనం అందరం కూడా ఎవరి సంతానం అండి? ప్రభు సంతానం. మనకందరి కొరకు ఒకే రక్తం చిందించినాడు కదా. నా కొరకు ఏదైనా స్పెషల్ క్వాలిటీ చిందించిండా? కానే కాదు, యేసు రక్తం అందరికీ ఒకే విధంగా చిందించినాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, ఎఫేసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారి. ఐక్యత ఎప్పుడు కాపాడుకోవాలి, ఎప్పుడు కాపాడుకోవాలి. You have to preserve the unity of the church. Church is not a joke. Sangham ante aatangal. Sangham ante Christ yokka shariram. Daniki gayalu eppudu kuda nivu kaliginchadu, gayam kaliginchadu. Abhishekthulu muttakoodadu. Vaaru devuni chetha erpaintana vaaru. Adhikaranni dikkarinchadu. Prathi adhikaram ekkada nadustundi? Devuni edra nadustundi. Avunu. Pettanam goraddu. Uppulanga garigipovalanu seva chestam. ఎన్ని సంఘాల్లో కలహాలండి, ఎంత కయ్యాలు. 25 సంవత్సరాలు నీ సంఘం నడిపిస్తున్నాను, నా ప్రక్కన ఎవరు నిలబడుతున్నారు తెలుసా? దేవుడు నిలబడుతున్నాడు, లేకుంటే నాకేం వీలవుతుందండి ఇది? ఇంత గొప్ప సేవను 100,000 రూపాయల ఖర్చుతో 100,000 మందికి సేవ అందిస్తున్నానంటే ఇది నా 2 రొట్టెలు చేయడం చేత కాదు. స్త్రీలకు భర్త అంటాడు 2 రొట్టెలు చేయమంటే నాకు నడుము వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇట్నే అంటావు, రొట్టె రొట్టె ఉన్న దీని అంటావు. మరి ఇంత పెద్ద పరిచర్య చేయాలంటే ఎంత దమ్ము ఉండాలా, ఎంత ఆరోగ్యం ఉండాలా, ఎంత స్టామినా ఉండాలి. ఇది నా వల్ల కలిగిన కార్యము కానీ కాదు. లెట్ ఆల్ ద గ్లోరీ గో టు గాడ్. హల్లెలూయా. నా ప్రక్కన ప్రభు నా ప్రక్కన నిలబడితే కానీ ఇంటి కార్యాలు కావండి. మొన్న ఆల్ నైట్ సర్వీస్లో కొల్లలుగా జనాలు నిండిపోయినారు. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో గ్యాలరీ కూడా నిండిపోతే మా సొంత బంధువులు వచ్చి మధ్యలో కూర్చొని ఆశ్చర్యపోయినారు.
నాకు ముందే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు, నిన్ను ఎవరెవరైతే కాదన్నారో వాళ్ళ కన్నుల ఎదుట నిన్ను ఏం చేస్తాను, నేను గొప్ప చేస్తాను. వాగ్దానాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా నా జీవితంలో నెరవేర్చింది. ఆల్వేస్ స్టాండ్ ఫర్ ద చర్చ్. ఈ సంఘము నిన్ను పోషించింది వాక్యంతో, ఈ సంఘము నిన్ను ప్రేమించింది, ఈ సంఘము త్యాగం చేసింది, నీవు వెలకట్టింది నీ కొరకు. ఈ సంఘమును ప్రేమించావా? అన్నదమ్ముల మధ్యలో జగడం, పార్టీలట, స్ప్లిట్ అంట. నా ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు? ఖబర్దార్, నా ప్రార్థన వింటాడు దేవుడు. నా కన్నుల నుండి ఒక్క చుక్క ఒలికిందంటే మొత్తం భూమి వదలాలంతే, ఎందుకంటే మై కనెక్షన్ విత్ గాడ్ ఈజ్ లైక్ దట్. హల్లెలూయా. ఐ హ్యావ్ దట్ ఇన్ బిల్ట్ ప్రేయర్ లైఫ్. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా కుటుంబాల్లో కలహానికి దూరంగా ఉండాల. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా కలహము నాకు ఏం చేస్తాడట, దూరం ఉంటాడు. ఎందుకు వచ్చినా గొడవ, నోరు పారేసుకొని ఉన్న ఆశీర్వాదాలన్నీ పారేసుకోవడం ఏంటి? నాకు స్టార్టింగ్లో ఒక దర్శనం వచ్చిందండి, ఈ సైవ స్టార్టింగ్ 25 సంవత్సరాల ముందు. ఆకాశంలో ఒక సంచి వేలాడుతుంది, మనం పిడి ఉన్న సంచి ఉంటుంది కదా, వేలాడుతుంది. దాని నిండా గోధుమలు పడుతూ ఉన్నది, పడుతుంది పడుతుంది, నిండుతలేదు ఏంటి, నిండుతలేదు అంటే నేను పోయి చూస్తున్నాను అనమాట, ఎక్కడ నిండుతలేదు ఏంటి, పడతా ఉంది, నిండుతలేదు. కింద ఒక చిన్న చిన్న హోల్ ఉంది, రంధ్రం ఉంది, దాంట్లోకి వెళ్ళి అంతా గారిపోతుంది. అయ్యో చూడండి, ఒక గొప్ప దైవ కార్యానికి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. నీ మనస్సాక్షి మరి వాతవేయబడినదిగా ఉండకూడదు. దేవుని వాక్యం వింటూ వింటూ వారి హృదయం అంట కురివిందల్లాగా కఠినమైపోయింది. దాని వాక్యంలో స్టెఫెన్ అంటాడు, మెడవంచని జనాంగం, కఠిన హృదయాలు, ముష్కరులారా, మీరు దేవుని మాట వినండి. ఎంత దమ్ము ఉండాలి అట్లా మాట్లాడాలంట, ముష్కరులారా. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టాల్సింది, అంతా వదిలిపెట్టాలి. చెత్త ప్రతిరోజు నువ్వు గదిని ఓడ్చుకుంటావు కదా, చెత్త తీసి జమ చేస్తావా? చెత్త తీసి ఎక్కడేస్తావు? బయట వేస్తావు, చెత్త బుట్టలు వేసేస్తావు. మంచిగా నీ హృదయం అనే గదిని పవిత్రం చేసుకో. గాడ్ లవ్స్ యూ. నీతో పని ఉన్నది దేవునికి. దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. మంచిగా విధేయత చూపిన ఏ కుమారుని తండ్రి శిక్షించాడు. ఆ శిక్ష ఎందుకు పొందుకోవాలి? సెట్ యువర్ సెల్ఫ్ రైట్. అన్ని పనులు చేసేవాడు, అన్ని మాటలు వినేవాడిని తండ్రి ఎప్పుడన్నా చేసుకుంటాడండి? ఎప్పుడు వేసుకోడండి. ఈ తెచ్చుకున్న కీడు, ఇవన్నీ తెచ్చుకున్న రోగాలు, తెచ్చుకున్న శిక్ష, తెచ్చుకున్న శాపం. కానీ ఒక మాట ఈరోజు చూసినాను, నీ శాపాలన్నీ ఆయన ఆశీర్వాదంగా మార్చగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తెచ్చుకున్న శాపాలన్నీ కూడా ఆయన దీవెనలుగా ఈ కొత్త సంవత్సరం మార్చగలడు. ద్వితీయోపదేశకాండం 23:5 ఈ మాట ఉంది, రాసుకోండి, ఇంటికి పోయి చూడండి. Deuteronomy 23:5, వెన్ వి ఓబే గాడ్ హి విల్ టర్న్ ఆల్ అవర్ కర్సెస్ ఇన్ టు బ్లెస్సింగ్స్. అందుకే నీవు చెక్ చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ స్థలంలో నేను తప్పుతున్నాను, విచ్ ఏరియాస్ ఐఎమ్ నాట్ ఒబేయింగ్ గాడ్, ఎక్కడెక్కడ దేవునికి అవిధేయత చూపుతున్నాను. అది ఎవరినో చూసి నువ్వు తీర్పు తీర్చకుండా ఆ వేలు నీ తట్టే రావాలి. ఎంత బాగుంటుంది, వాళ్ళండి వీళ్ళండి ఈమెండి అనకుండా ఆ వేలు ఎట్టుపోవాలా, ఎట్టేవాళ్ళు. నేను ఎలాగున్నాను, ఇలా నా ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి అయిష్టమైన కార్యాలు నేనేం చేస్తున్నాను. అన్నదమ్ములలో జగడం పుట్టించేవాడు దేవునికి అసహ్యుడు. ఎన్ని కుటుంబాలు అలాగో, హత్య వరకు వస్తుందండి. మీరు వార్తల్లో చూస్తే ఎంత జగడం పుట్టించేసి అన్నదమ్ములు కొట్టుకుంటారు. ప్రేమ లేదు. ఎందుకు ప్రేమ లేదు? ప్రేమ లేకుండా ప్రేమ కార్యాలు చేస్తావా నువ్వు? ప్రేమ లేకుండా దేవుని పని చేస్తావా? ఈ సంవత్సరం పోయి క్షమాపణ అడగాల, నువ్వెవరెవరితో జగడం ఆడినావు, లేకుంటే యు డోంట్ హ్యావ్ ఎ రైట్ ఫర్ బ్లెస్సింగ్స్. అవిధేయత, అదే అవిధేయత. ఏంటమ్మా అవిధేయత గురించి చెప్తున్నారంటే అదే అవిధేయత. నీకు తెలుసు, క్షమించాలని, ప్రేమించాలని, ఐక్యత కలిగి ఉండాలని, ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానం కలిగించు బంధం చేత నీవు నడుచుకోవాలని తెలుసు. తెలిసి చేయకుంటే ఏమవుతుంది? బుద్ధిపూర్వకం పాపం చేస్తే, యజమాని చిత్తం ఎరిగి చేయకుంటే ఏమవుతుందట? అనేకమైన దెబ్బలు. ఎందుకు దెబ్బలు మానుకో, దెబ్బలు రాకుండా కాపాడుకో. అందుకే దేవుడు తన దాసరాలు నిలబెట్టి హెచ్చరికలు ఇస్తున్నాడు. అవిధేయత యొక్క పర్యవసానం చాలా భయంకరం. దేవుని హత్తుకొని బ్రతకాల. హల్లెలూయా. నేను నిన్నంతా ఆలోచించినాను, యోహాను యేసు ప్రియ శిష్యుడు ఎక్కడ అనుకునేది, యేసు రొమ్మున అనుకునేది.
ఎప్పుడనుకుంటాను వేసుకున్న సహనం నాకైతే లేదు తండ్రి, ఊరికే అనుకుంటే ఒక్క డకల్ కొడతా ఇట్లా చాట్ గట్ట అవుట అంట, ఊరికే ఏంది నన్ను పట్టుకొని వెళ్ళడం అంట. కానీ యేసు సహనం ఎంత గొప్ప, ఎంత గొప్పది ఆయన పరిచర్య అంతా కూడా. ఒక శిష్యుడు ఆయన గుండె మీద ఎప్పుడు అనుకునేది యోహాను, అందుకే ఆయన పేరేంటి యేసు రొమ్మున అను. హల్లెలూయా. యేసు రొమ్మున అనుకోవాలి, అప్పుడు యేసు స్వభావం అంతా నీకు వచ్చేస్తుంది, యేసు జ్ఞానం అంతా నీకు వచ్చేస్తుంది, యేసు చిత్తం అంతా నీకు తెలిసిపోతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, లెట్ అస్ కీప్ అప్ ద పీస్, లెట్ అస్ కీప్ అప్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతను అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచి వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. సంఘం అనగ చాలా ఖరీదైంది, దీని కొరకు యేసుప్రభు తన రక్తం గార్చినాడు. భక్తులు తమ ప్రాణాలు పెట్టినారు, తమ సుఖాన్ని బలిపీఠం మీద పెట్టినారు, కుటుంబాలను త్యాగం చేసినారు. సంఘముతో నెవర్ ప్లే విత్ ద చర్చ్. పరమగీతము 2వ అధ్యాయంలో ఉన్నది, సంఘము యొక్క ఐక్యతను కాపాడాలి, సంఘాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఒకరికి కాదు, ఎవ్రీ బిలీవర్ ఆఫ్ ద చర్చ్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రిజర్వ్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. పరమగీతం 2వ అధ్యాయము 15 చదువుతున్నాను. సాంగ్ ఆఫ్ సోలమోన్ 2nd chapter 15 పరమగీతములు 2వ అధ్యాయం 15. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని. మంచి గుర్తుపెట్టుకోండి, ఇది రాబోయే గురించి నాకు దేవుడు బయలుపరిచిన కార్యం. కొన్ని నక్కలు వచ్చేస్తాయి, కొన్ని గుంట నక్కలు వచ్చేస్తాయి, ఎందుకంటే ద్రాక్ష తోట మంచిగా ఏం బట్టి ఉన్నది, పూతబట్టి ఉన్నది. నక్కలు వచ్చి కొన్ని పండ్ల మీద అటాక్ చేస్తాయంట. ద్రాక్ష తోట పూతబట్టిన ద్రాక్ష తోటలు చెరుపు నక్కలు పండ్ల మీద అటాక్ చేసే నక్కలు ఉన్నాయంట. పండ్లు కావాలి దానికి, అదేం కష్టపడలే ఉడకలే దాన్ని ఏ కార్యం చేయలే, పండు చూసి ఆశ ఏమమ్మా కష్టపడ్డావా దీని కొరకు, ద్రాక్ష తోట కొరకు ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడినాం, నువ్వు ఏమన్నా కష్టం చేసినావా, నాకు నీకు ఇప్పుడు ఏం కావాలా, పండ్లు కావాలా, ఇది మంచిదేనా, అబ్బో ఇదెంతా న్యాయము, పండ్ల మీద దాడి, మళ్ళీ కొన్ని గుంట నక్కలు ఉన్నాయంటే అది ఎక్కడ దాడి చేస్తాడు, మొత్తం వేర్లకు వేర్లే దాడి చేస్తాడు. 2 రకాల నక్కలు ఉన్నాయండి, ఒకటి ద్రాక్ష తోట పూతబట్టి ఉన్నది, ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకోవాలా, ఇంకా ఒక టైప్ నక్కలు పట్టుకోవాలి, అదేంటది గుంట నక్కలను పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి, అందరు కలిసి పట్టుకోవాలి, దాన్ని సహాయం చేసి గుంట నక్కలను పట్టు. ఇది పండ్లు పోతే మళ్ళీ పంట నన్ను వస్తుంది, కానీ మొత్తం వేర్లకు వేర్లే పెగిలిస్తే చాలా కష్టం, అయినా ఓడిపోతారు. మన సంఘం అంటే పేతురుతో సెలవిస్తాడు కదా పేతురు, పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవలేదు. హల్లెలూయా. ఎంత బుద్ధి తక్కువ, ఒక గోడకు ఈ సిమెంట్ కాంక్రీట్ గోడకే నువ్వు పోయి నెత్తి కొట్టుకుంటే ఆ గోడకి ఏం కాదు, నీ నెత్తి వలుగుతుంది. జాగ్రత్త, యు ఆర్ ద లూజర్. యూ డోంట్ అటాక్ ద చర్చ్ ఆర్ చర్చ్ బిలీవర్స్ ఆర్ ట్రై టు క్రియేట్ సంథింగ్ డివిజన్ ఇన్ ద చర్చ్, యూ విల్ అట్టర్లీ ఫెయిల్. చరిత్ర ఘోషిస్తుంది బైబిల్లో, సత్యవాక్కులు ఘోషిస్తుంది. అన్న దమ్ముల మధ్యలో ఏం ఇస్తున్నావు, జగడములు పుట్టిస్తున్నావు, ఇది దేవునికి అయిష్టం, ఈ పాపాన్ని తొలగించుకో, ఈ సంవత్సరం చివరి దినం, మరొక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుణ్ణి. క్రొత్త సంవత్సరం నీ ముందున్నది, యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ సెల్ఫ్. డిసోబీడియన్స్ ఈజ్ డిస్రెస్పెక్ట్ఫుల్ టు గాడ్స్ లాస్. చూడండి, దేవునికి నీవు అగౌరవం పుట్టిస్తూ ఉన్నావు అవిధేయత ద్వారా. దేవుడు ఘనత పొందాడు, దేవునికి ఘనత రావాలంటే నీవు సంపూర్ణ హృదయంతో దేవుడు చెప్పిన మాటలకు ఏం చేయాలి, లొంగిపోవాలి. 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని దేవుడు సృజించిన ఆహార వస్త్రం కొన్నిటిని తినుట మానవల్లని చెప్పు, అంటే అబద్ధ బోధ గురించి చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం మనస్సాక్షి అంటున్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి.
अंटे देवुनिकि अविधेयत चूपतु 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 मनस्साक्षि एमैपोतंटे गट्टिगैपोतदि अदि चाला प्रमादं मनं సాధారణంగా మనం తప్పు చేస్తే పరిశుద్ధాత్ముడు తన మెల్లని స్వరాన్ని వినిపిస్తాడు తప్పు చేస్తున్నావు తప్పు తప్పుకో ఈ తప్పు నుండి నువ్వు తప్పుకో ఇది నీకు కీడు ఇది నీకు శాపం నీ పిల్లలు పాడవుతారు జాగ్రత్త కుటుంబానికి శాపం దట్ స్మాల్ స్టిల్ లిటిల్ వాయిస్ దాన్ని అణిచి 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 ఏం లేదు ఏం లేదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఆఖరికి మనస్సాక్షి ఏమైపోతుంది అంటే వాత సియర్డ్ కాన్షియన్స్ అని ఇంగ్లీష్లో ఉంది సియర్డ్ కాన్షియన్స్ ఇక దేవుని మాట వినబడదు భక్తుల మాట చెవి వినబడదు అభిషక్తుల మాట అంతకంటే వినబడదు తిమోతి మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి 18 19 నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వా ఓడ బద్దలైంది అనగానే నాకు టైటాన్ షిప్ గుర్తొచ్చింది టైటానిక్ అదే చెప్పిండంట స్టార్టింగ్లో ఆ క్యాప్టెన్ అన్నాడంట దేవుడు తలుచుకున్న ఈ ఓడ మునుగదన్నాడు ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్ కోటి కోట్ల రూపాయలతో నిర్మాణమైన ఓడ కంప్లీట్ బందోబస్తు అన్నమాట వేల మంది ప్రయాణం చేస్తున్నారు అందు అంత టాప్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ క్రీమ్ ఆఫ్ ద నేషన్ సైంటిస్టులు డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు శాస్త్రవేత్తలు అందరూ ఉన్నారు దాంట్లో క్యాప్టెన్ అన్నాడంట ఏం జాగ్రత్త ఏం జాగ్రత్తయా దేవుడు తలుచుకున్నా ఈ ఓడ అట్లా అంటారు కొంతమంది ఇప్పుడు నేను ఇక్కడ దేవుని సేవకురాలు నిలబడి ఏం చెప్తున్నా తెలుసా జాగ్రత్త ఈ ఓడ మునిగిపోతుంది సెట్ రైట్ అని చెప్తుంటే ఎప్పుడా నాటినే చెప్తుంది ఎప్పుడు అట్నే చెప్తుంది సిస్టర్ ఎప్పుడు అట్నే తిడుతుంది మనస్సాక్షి ఏమైంది గట్టిగా అయిపోయింది వాతవేయబడింది దేవుని మాట వినకుండా సాతానుడు ఏం చేస్తున్నాడు అటగించేసినాడు అందుకే ఇక్కడ వాతవేయబడిన మనస్సాక్షి మనస్సాక్షిని మంచి మనస్సాక్షిని నెట్టేసి త్రోసేసి చేసే పాపం చేసుకుంటా విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు చెడిపోయిన మనస్సాక్షి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ యొక్క గర్వము అహంకారము మాట విననితనము అవిధేయత దేవునికి అవమానం తెచ్చే కార్యాలు ఉంటే వదులుకో దేవా నా అవిధేయత నువ్వు మన్నించాలి నీ గద్దెంపు విని నేను తిరుగుతున్నాను సామెతలు 1:24లో ఉంది నా గద్దెంపు విని మీరేం కావాలా తిరగాల దేవుడు గద్దించు నరుడు ధన్యుడు హల్లెలూయా హల్లెలూయా అనేక సంఘాల్లో గద్దెంపే ఉండదు నూనె రాసి మాట్లాడతారు ఇంపైన మాటలు దేవుడు మీకు అది చేస్తాడు దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు మీరు కోరుకున్నవన్నీ సఫలమవుతుంది నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచునో గాక కానీ అసలు ఎప్పుడైతుందని చెప్పరు దేవుని మాట వింటేనే ఇవన్నీ అవుతుంది దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుడు గద్దించాలి సామెతలు 1:23 చూడండి నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీద కుమ్మరించు హల్లెలూయా దేవుని గద్దెంపు చాలా శ్రేష్టం శిక్షార్హమైన గద్దెంపులు జీవమార్గం నీతిమంతుడు నిన్ను కొట్టుట నీకు ఉపకారం అతడు గద్దించుట నీకు తైలాభిషేకం దావీదు అంటాడు అమ్మో అట్టి అభిషేకం నేను కోరుకుంటా కానీ పోగొట్టుకోను నన్ను కొట్టాలా దేవుని బిడ్డలు అభిషక్తులు నా చెంప వాయించాల అభిషక్తులు నన్ను సరిదిద్దాలి నాకు మార్గం చూపాలా లేకుంటే నా అడుగులు జారిపోతుంది నేను కీడు అనుభవిస్తాను శాపం అనుభవిస్తాను దేవుని ఉగ్రత భరించలేను నా కుటుంబం పాడైపోతుంది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కోల్పోతాను దేవుని గద్దెంపు నాకు కావాలి అని ఎంతమంది కోరుకుంటారు ఇక్కడ వాక్యంలో నా గద్దెంపు విని నీవు దేవుని తట్టు ఏం చేయాలి తిరగాలి అప్పుడు దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు దేవుని ఆత్మ అంటే ఏంటండి ఆత్మ అంటే చప్పట్లు కొట్టడం కాదు ఎగరడం కాదు దుంకడం కాదు దుమకడం కాదు ఎత్తేయడం కాదు ఆత్మ అంటే దేవుని స్వభావము దేవునికి స్తోత్రం హల్లెలూయా ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సే ఆత్మ ఆత్మ లేక ఎంత ఎత్తు నువ్వు దొరికినా లాభమే లేదు నువ్వు దేవుని మోసం చేస్తావా ఎవడన్నా నిలవగలుగుతాడా దేవుని మోసం చేసి దేవుని మాట వినకుండా నాటకాలాడి భూటకాలాడి
తమ సలాంతులను ప్రదర్శించుకునే స్థలంగానే కాదు పుల్పిట్ నేను ఇప్పుడే మరి ఇంకోసారి చెప్తున్నాను పుల్పిట్ ఆర్ గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ నాట్ ఎ ప్లేస్ వేర్ యువర్ వాంట్ టు ఎగ్జిబిట్ యువర్ టాలెంట్స్ డౌన్ విత్ యువర్ టాలెంట్స్ లెట్ గాడ్ గెట్ ద గ్లోరీ దేవునికే మహిమ దేవునికే మహిమ నువ్వు పాడితే దేవునికి మహిమ రావాలి అందరు వినాలి నన్ను శభాషణాలు నా భుజాలు తట్టాలి మంచి వాడిని మా కోకిలమ్మలాగా ఇవేవి రావు నీ వెంట నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడినప్పుడు నీ ద్వారా నీ పరిచర్య ద్వారా ఎన్ని నశించే ఆత్మలు రక్షణలోకి వచ్చినాయి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నువ్వు వాయిద్యాలు వాయిస్తున్నావా ఎప్పుడు చెప్తుంటా నేను ఐ వాంట్ టు వర్క్ విత్ పీపుల్ హూ ఒబే గాడ్ దేవునికి విధేయులైన వారితో నేను పనిచేస్తాను ఐ విల్ వర్క్ విత్ ఓన్లీ పీపుల్ హూ లిజన్ టు గాడ్ హల్లెలూయా విధేయత గల మనుషులకి నాకు కావాలి ఎందుకంటే నాకు గొప్ప దర్శన విషయం ఇది కానే కాదు ఇది మీరు చూసేదంతా కొసమేరనే నా కన్నులారా నేను చూస్తాను సముద్రమంత సమృద్ధిగా దేవుడు యూపీఎఫ్ని దీవించబోతున్నాడు దేవుని స్తోత్రం సముద్రానికి అవధులు లేవు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హ్యాస్ నో లిమిట్స్ బికాస్ వీ హావ్ సర్వ్డ్ గాడ్ ఫర్ ద పాస్ట్ 65 ఇయర్స్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ 25 ఇయర్స్ ఎ ఉమన్ ఆఫ్ గాడ్ షీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ లైఫ్ ఎవ్రీథింగ్ నాకు మేము మనిషిని కానా మీలాగా మాకు కూడా ఉంటాయి అన్ని కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి మరి వాంఛలు ఉంటాయి ఇవన్నీ అగ్నిలో పడేసి మీ కొరకు నిలబడుతున్నాను దేవుని స్తోత్రం హల్లెలూయా అంత ధైర్యమా కాబట్టి విధేయత గలవారు అన్ని విభాగాల వారికి ఇది ఒక హెచ్చరిక అన్ని విభాగాల వారికి ఇది ఓపెన్ సవాల్ ఇఫ్ యూ ఒబే గాడ్ యు స్టే విత్ మీ అదర్వైజ్ బాయ్ కమ్ అండ్ అటెండ్ ద వర్షిప్ అండ్ గో యూ విల్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఇక్కడ జగడాలు పుట్టించి రాజకీయాలు చేసి ఒకరి మీద ఒకరికి కొండాలు చెప్పి కీడు కల్పించి సంఘాన్ని దేవుని సన్నిధిని పాడు చేసేవారు అవసరం లేనేలేదు ఇక్కడ అందుకే ఈ ప్రసంగం దేవుడు నాకు ఇచ్చినాడు యు వాంట్ టు స్పాయిల్ ద చర్చ్ యు వాంట్ టు బ్యాంగ్ యువర్ హెడ్ అగేన్స్ట్ ద వాల్ యూపీఎఫ్ నెవర్ యూ విల్ సక్సీడ్ బికాజ్ ఐ లవ్ యూ ఐఎమ్ టెలింగ్ యూ దేవుని ప్రేమ హృదయం నిండుగా ఉంది మనకిచ్చిన ఆశీర్వాదాలు ఎప్పుడు పోగొట్టుకోవద్దండి మొదటి సమయంలో 15 అధ్యాయం నేను చెప్పి మేము ముగిస్తాను ఫస్ట్ శామ్యూయల్ 15 చాప్టర్ చూడండి దేవుని మాట చాలా శ్రేష్టమైంది ఆ మాట గైకొనటం వల్లనే నీకు దీవెన కలుగుతుంది ఫస్ట్ శామ్యూయల్ 15:22 అందుకు సమయంలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించినా నువ్వు దేవునికి ఇంత ఇస్తున్నావు అంత ఇస్తున్నావు నేను ఇంత ఇచ్చిన దేవునికి నేనేనండి అవన్నీ పెట్టింది ఎవరికండి నీవు చెప్పేది అందుకే బలులు అర్పించడం వల్ల నైవేద్యాలు అర్పించడం వలన లేక దహన బలు నువ్వు అర్పించినావు నీ త్యాగపూర్తిగా విరాళాలు ఇచ్చినంత వలన దేవుని మాట వినుట కంటే శ్రేష్టం అనుకుంటున్నావా కానే కాదు నువ్వు బంగారం ఇచ్చినా కానీ నువ్వు ఎవరి మాట వినాలా దేవుని మాట విన నువ్వు వెండి తెచ్చి ఇక్కడ కుమ్మరించినా ఎవరి మాట వినాలా దేవుని మాట విన ఒకడు సెలవిచ్చిన అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడా లేక నీవు దహన బలి అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్ఠం హల్లెలూయా ప్రతి ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం అదే నేను మనమందరం నీ స్వరం నేను వింటా నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా వింటా నాకు ఒక ఆయుసు పొడిగించిన ఒక సంవత్సరం నాకు ఎక్కువ ఇచ్చినావు ఈ సంవత్సరం అంతా కాపాడినావు నీరు కట్టినావు వృద్ధి కలగ చేసినావు అడిగిన వానికంటే ఎక్కువ ఇచ్చినావు నా ప్రాణాన్ని కాపాడినావు అయ్యా ఏ హాస్పిటల్ పడకుండా ఏ రోగం రాకుండా కాపాడినావు నన్ను కీడుకు దూరంగా ఉంచినావు నన్ను నన్ను కాపాడిన నా కుటుంబాన్ని కాపాడి ఏ మరణము నా కుటుంబంలో రాలేదు అది ఎవరి కృప ఎవరి దయ కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను వినుకుంటాను నీ గద్దెంపు విని నేను తిరుగుతాను ఎంతమంది ఆ తీర్మానం చేసుకుంటారు ఒకసారి చేతులు చూపెట్టాను హల్లెలూయా హల్లెలూయా యు టేక్ రెజల్యూషన్ ద్రై ఒబే గాడ్ ఇక్కడ ఆ మరుసటి వాక్యం చూడండి 23 మొదటి సమయంలో 15:23 తిరుగుబాటు చేయుట సోద చెప్పుటాను పాపముతో సమానం మూర్ఖతను అగపరచడం మాయా విగ్రహము దేవతలను పూజించుటతో సమానం అంటే ఏంటి నేను బాగా ఆలోచించిన ఇదేంటి సోద చెప్పుట విగ్రహాలు పూజయటం సమానం తిరుగుబాటు చేయట సోద చెప్పడం అంటే తిరుగుబాటు చేయడము మూర్ఖతను అగుపరచుట
మాయా విగ్రహం గృహ దేవతలను పూజించడం అంటే సత్యదేవుణ్ణి వదిలిపెట్టుట అనే అర్థం. అంతే అర్థం దాంట్లో. యు ఆర్ లీవింగ్ ద లివింగ్ గాడ్ అండ్ ఫాలోయింగ్ వెయిన్ థింగ్స్. నిజ దేవుణ్ణి వదిలిపెడితే నువ్వు బ్రతుకుతావు అయ్యా, ఇంకా దేవుని సహాయము సహవాసం లేకుండా నీకేమన్నా ఉన్నా ఈ లోకంలో మిగిలి? ఏమి లేదు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తర్వాత ఇక్కడ నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను ఏం చేసినాడు విసర్జి. ఎవరు ఎవరితో చెప్తున్నారు? సమయలు దేవుని మాట ఎవరు చెప్తున్నాడు? సౌలు. నువ్వు దేవుణ్ణే వదిలిపెట్టినావు, నీవు బలులర్పిద్దాం అనుకున్నావు, నైవేద్యాలు ఇద్దాం అనుకున్నావు, పొటేళ్ల రక్తం కోరుకుంటాడా దేవుడు? నీ మాట వినడం కోరుకుంటాడా? మాట వినడమే కదా నీకు దేవుడు. నువ్వు ఎక్కడుండి నేను ఇంత పైకి తెచ్చినాడు, ఈ స్థానము ఈరోజు నీవు ఆశించినావు ఇచ్చినాడు. మన స్థానాన్ని కాపాడుకోవడానికి నీకు విధేయత చాలా అవసరం కదా. మనల్ందరినీ ఒక్కొక్క స్థాయిలో పెట్టినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామని. వివిధ విభాగాల్లో సేవకులు ఉన్నారు, వివిధ విభాగాలు పనిచేసే వాలంటీర్స్, స్టాఫ్, ప్రేయర్ వారియర్స్, పాస్టర్స్, మ్యూజిక్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, కాయర్, తెలుగు ఇంగ్లీష్ కాయర్, సండే స్కూల్ డిపార్ట్మెంట్, వృద్ధులను నడిపించేవారు, ఆల్ నైట్ సిస్టర్స్ నడిపించేవారు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వివిధ స్థానం ఎవరిచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. హల్లెలూయా. సౌలుకు రాజరికం ఎవరిచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. దేవుని మాట ధిక్కరించినాడు 15వ అధ్యాయంలో. హీ డిసోబెయిడ్ గాడ్. ఈరోజు అవిధేయత అనే పాపం గురించి చెప్తున్నాను. దేవుడు అంత చక్రవర్తి స్థానం ఇస్తే బంగారు కిరీటం, బంగారు సింహాసనం, బంగారు దండం, రాజభవనం, మంత్రుల చుట్టూ రాజ్యాల తన వశంలో ఉంటే పొగరెక్కింది. అధికారుల పొగరు అణచువాడంట. నీకున్న స్థాయి ద్వారా నీకేదైనా పొగరు అహంకారము వచ్చిందంటే ఒక్క మొటకా వేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన అహంకారాలను ప్రేమిస్తాడా ఎదిరిస్తాడా? ఎదిరిస్తాడు. దీనులను ఏం చేస్తున్నాడు? ప్రేమించి కృప చూపుతున్నాడు. మరి రాజరికం పోయింది, తర్వాత అతను అభిషేకం కూడా పోగొట్టుకున్నాడండి. ఏదన్నా పోని, నేను ఇదే ప్రార్థన చేస్తా, ఏదన్నా పోని అభిషేకం పోవద్దు నా నుండి. ఓ, ఐ షుడ్ నాట్ లూజ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, ఇట్స్ వెరీ ప్రెషియస్. నేను పాపం చేసి నేను అభిషేకం పోగొట్టుకుంటే ఇంకా అంతే చవిటి పరలాగా మానిపోతాను. నేను అభిషేకంతో ఎవరు నన్ను ముట్టుకుంటే వారు ఏమవుతారు? దేవింపబడతారు, బాగైపోతారు, రోగం పోతుంది. హల్లెలూయా. కాబట్టి సౌలు రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన గొప్ప స్థాయిని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన అభిషేకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సౌలు ఇతరుల కీడు చేయాలనుకున్నాడు, ఎవరిని చంపాలనుకుంటున్నాడు దినమంతా? దావీదు చంప. ఎప్పుడు ఇతరుల కీడు తలచదండి, ఎప్పుడు అన్నదమ్ములలో జగడము, ఆలోచనలు, చెడు ఆలోచనలు రానియకూడదు. ఇతనికి చెడు ఆలోచన వచ్చింది ఏంటంటే, స్త్రీలందరూ ఏం పాడుతున్నారట, దావీదు వేల కొలది, సౌలు 1000 మంది అయితే దావీదు 10,000 మంది. అసూయ పుట్టింది. అసూయ పుట్టి ఎట్టనా చంపాలనుకున్నాడు దావీదు. ఐ వాంట్ దట్ హీ షుడ్ నాట్ బికమ్ కింగ్. అమ్మో, రేపు వాడు రాజైతే ఇంకేముంది? నరుల హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టిన యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వనుకుంటే అయ్యే పని కాదు, నువ్వనుకుంటే జరిగే పనులు కాదు. ఇక్కడ దేవుడే తన చిత్తాన్ని యూపీఎఫ్ పట్ల నెరవేరుస్తాడు. నమ్మితే మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అమంగ్ ద యూపీఎఫ్. గాడ్ ఈజ్ రియల్లీ ఎన్రిచింగ్ అస్ విత్ వర్డ్, కరెక్టింగ్ అస్ విత్ వర్డ్, వాకింగ్ బిఫోర్ అస్, ప్రొటెక్టింగ్ అస్. యూపీఎఫ్లో జరిగిన ప్రార్థనలు ఇంతంత కాదు. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, ఐఎమ్ బ్యాక్డ్ బై ద ప్రేయర్స్ ఆఫ్ యూపీఎఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు నాకు నెట్టి నన్ను నిలబెట్టేది ఏంటంటే సంఘ ప్రార్థన, మీ అందరి ప్రార్థన చాలా బలమైంది. ఈ ప్రార్థనల ముందు ఏం నిలబడుతుందండి? నేను దేవునితో అంటగట్టబడి ఉండాలి, నేను తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చింపబడాలి. ఐ షుడ్ కమ్ డౌన్ ఇన్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. హిజ్ నేమ్ షుడ్ బి ఎగ్జాల్టెడ్. అందుకే కదా మనం ఉపవాసం చేసేది, దేవునికి ఏదో మేలు చేస్తున్నాం కాదు. ఉపవాసం అంటే దేవునికి మేలు చేయడం కాదు, నీకు నీవు మేలు చేసుకుంటావు. నేను దేవుని కొరకు
నలభై రోజులు దేవుని కొరకు ఉపవాసం ఉన్నాను. దేవుని ఎందుకమ్మా నువ్వు? దేవుడు ఏమైనా సాటిస్ఫై ఏంటి? కానే కాదు, నీ కొరకు నిన్ను నీవు తగ్గించుకొని దేవుని మాట వినడానికి. శరీరంలో కొవ్వు పేరుకుందంటే వినవు, చెవులు మందమైపోతుంది. వినవు వినవు ఇంకిటి ఉండదు నీకు, నాలుక మందమైపోతుంది, క్రొవ్విన మాటలు వస్తాయి, ప్రవర్తన మారిపోతుంది, పాపం చేస్తావు. దేవునికి సంపూర్ణ విధేయత చూపెట్టడానికే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? ప్రభు ఈ రోజు వస్తే ఎత్తబడుతావా? అందుకే కదా ఈ మరి సర్వీసింగ్ చేస్తున్నా నేను. ఇప్పుడు కార్ వాషింగ్ అంటారు కదా, అన్నీ వాషింగ్ చేసేస్తున్నాం. సౌలు అసూయపరుడై దావీదును చంపడానికి అనుకున్నాడు. దావీ చావలే, అట్లా రాదు చావు, నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. నువ్వు కోరుకుంటే ఎవరిని కూడా తన సింహాసనం దింపలేవు. దేవుడు నియమించిన వాడు ఎల్లకాలం నిలబడతాడు. దేవుని స్తోత్రం. జస్ట్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెలోషిప్ హియర్. కా మరి కత్తులు ఖడ్గాలు నూరకు. సౌలు తన కత్తి మీద వాడి ఏం చేసినాడు? ప్రాణాలు వదిలేసినాడు. ఇంతటితో దేవుని మాటలు ముగిస్తున్నాను. ఒకసారి అందరు లేచి నిలబడదాం. తగ్గింపు హృదయంతో దేవుని సన్నిధిలో నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అహంకార దృష్టి, కలలాడు నాలుక, మోసం, ప్రభువా ఇతర పాపాలు, నీకు అసహ్యమైన ఏడు పాపాల గురించి ఈరోజు మేము ధ్యానించినాం. ఏడు నీకు అసహ్యం అన్నావు. ఏడవది జగడం పుట్టించుట, ఐక్యతను పాడు చేయుట, ఇలాంటివన్నీ కూడా మాలో నుండి తొలగించండి. నీ రక్త ప్రభావం వలన మా రోత హృదయాలు కడుగునైనా, మా గుండె వాల్వులు బ్లాక్ అయితే మేము పరిగెత్తాం. లక్షలు ఖర్చైనా గుండెపోటు రాకుండా కాపాడుకుంటాం, చావకుండా కాపాడుకుంటాం. మరి దేవునికి మాకు ఉన్న అడ్డు తొలగించుకోవడానికి ఎందుకు లేదా ప్రయత్నం? దేవుని శిక్ష భరించగలమా? దేవుని ఉగ్రత భరించడానికి శక్తి ఉందా? లేదు ప్రభువా. నీవు ఆశీర్వదించడానికి నీకు ఆశ కలిగి ఉన్నావు. సమృద్ధిగా, సముద్రం అంత సమృద్ధిగా నేను యూపీఎఫ్ను దీవించబోతున్నాను అన్నావు. ప్రతి కుటుంబంలో గొప్ప మేలు కలుగ చేస్తానన్నావు. ప్రతి వ్యక్తిని గొప్ప చేస్తానన్నావు. నీకు విధేయత చూపినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు, అది లెక్కించగలమా? పట్టజాలనంతగా దీవిస్తానని వాగ్దానం చేయలేదా దేవుడు? ఆయన అబద్ధం ఆడడానికి నరుడా? మాట తప్పడానికి మానవుడా? ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? నిత్యం ఆయన మాటలు ఆకాశంలో నిలకడగా లేవా? ఇంకా ఎందుకు ఈ అవిధేయత? రహస్యంగా చేసే పాపాలు దేవుడు చూడడం లేదా? దేవుని కనులు కప్పగలుగుతావా? దేవుని విరోధంగా మాట్లాడతావా? సంఘానికి విరోధంగా నీవు ఎత్తులేస్తావా? పన్నాగాలు పన్నుతావా? జ్ఞానులను వారి కృత్రిములు పట్టుకోగలడు దేవుడు. కాపాటుల ఆలోచనలు తలక్రిందులుగా చేస్తాడు. దేవునికి భయపడాలి, చెడుతనాన్ని విసర్జించాలి. దేవా నీ మార్గంలో నేను నడుస్తాను, నీ వైపే చూస్తూ ఉంటాను. కృత హృదయం దయచేతండి. ఆత్మ కలిగించు ఐక్యతను నేను కాపాడాలి. సమాధానం అనే బంధము చేత మేమందరం ముడిపడి ఉండాలి. ఒక కుటుంబంలా ఉండాలి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది, కొన్ని నక్కలు పండ్ల మీద కన్ను పెట్టింది, కొన్ని నక్కలు గుంట త్రవ్వుతుంది వేర్లనే పెలికించడానికి పాటుపడుతున్నాయి. సంఘము ఎదుట పాత్రల లోక ద్వారాలు నిలవదని ముందే చెప్పినావు. ముయికోలులకు తన్ని నీవు ఎలాగూ, సౌలా సౌలాను నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అవును ప్రభు, సంఘాన్ని హింసించినప్పుడు నిన్ను హింసిస్తున్నావు. మేము ఎలా తప్పించుకోగలం? కాబట్టి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మొట్టమొదటి పదమే యునైటెడ్. నాయన ఐక్యత, సమైక్యత, దీన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. దాని ముందు 65 సంవత్సరాలు దైవజనుడు ప్రాణమే అర్పించినాడు. ఇది కాపాడే బాధ్యత మనకుంది. ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది, అది సహాయం చేసి నక్కలను గుంట నక్కలను పట్టుకోవాలి. అవును ప్రభు, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎవరు నశించొద్దు, ఎవరు నశించొద్దు ప్రభు. నువ్వు అందరినీ ప్రేమించే దేవుడు. దేవుని వాక్యం విని విధేయత చూపడానికి సహాయం దయచేయండి. నీ ఆశీర్వాదాలు పొందడానికి ఒకే మార్గము విధేయత. నేను నీ దీవెన పొందడానికి ఒకే మార్గము విధేయత. నీ ఆత్మను పొందుకోవడానికి ఒకే మార్గం విధేయత. కాబట్టి విధేయత మాకు దయచేయమని ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. కీడులను తప్పించడానికే ఈ మాటలు ప్రభువా. ఈ హెచ్చరిక మాటలు నీవు నాకిచ్చినావు, ఆ మాటలే నీ బిడ్డలకు ఇచ్చినాను. కాబట్టి నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు అనేది గుర్తు ప్రభువా. వారి అడుగులు జారకుండా, కీడులో పడకుండా, గుంటలో పడకుండా కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని భయము మాకు ఎప్పుడు దయచేయమని ప్రార్థిస్తున్నావు. ఆలయంలో ఆలయ ప్రాంగణంలో మీద మీద ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధ హస్తాలు నిలపండి నాయన.
ఈ కొత్త సంవత్సరం అడుగుపెట్టక ముందు వారిని దీవించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అడుగుపెట్టడానికి సహాయం దయచేయండి. దేవుని భయంతో అడుగుపెట్టడానికి సహాయం దయచేయండి. నిండుగా మెండుగా ప్రతి కుటుంబం దీవింపబడాలి. ప్రతి కుటుంబంలో అక్కర్లన్నీ తీర్చండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. పిల్లల వివాహాలు కావాలి, వారికి సంతానం కలగాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పారిపోవాలి. ఆయన వందనాలు చెల్లిస్తున్నాను. మేము పొందుకున్నామని విశ్వాసంతో నీకు స్తుతులు అర్పిస్తున్నాం. మమ్మల్ని దీవించి పంపని టీవీలో విన్న వాక్యం కూడా మరి ప్రభువా విన్న వారిని కూడా మీరు దీవించి ఈ మాటలు పాటించడానికి సహాయం దయచేయమని విధేయత దేవుని పట్ల విధేయత చూపడానికి కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.